ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇవాళ చూపించే వీడియోలో వెల్లుల్లి కారం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని వెల్లుల్లి కారం కలుపుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పప్పు వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది. పప్పు వండుకుని వెల్లుల్లి కారం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు ఇలా కాల్ చేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు కూడా కాల్ చేసుకోవాలి. ఇలాగే కాల్చుకున్నాక రోట్లో వేసి దంచుకోనండి. రోట్లో వేసుకుని దంచుకుంటే చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది. ఎలా చేసుకోవాలో చూసొద్దాం. మరి ఇక్కడ చూడండి, ఎండుమిరపకాయలు కూడా కాల్ చేసుకున్నాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇలా కాల్చుకున్నాం కదా, ఎల్లుల్లిపాయలు నీట్గా పీల్ చేసేసుకోవాలి. పైన ఉన్న పొట్టు అంతా తీసేయాలి. ఆ పొట్టు తీసేసి రోట్లో వేసుకుని దంచుకోవాలి. అది కూడా ఎలాగో చూసేద్దాం. మరి చూడండి, ఇక్కడ కచ్చపచ్చగా దంచేసాను ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ. కొంచెం ఉప్పు వేసేసరికి చూడండి బాగుంది కదా. ఇదిగోండి అక్కడక్కడ ముక్కలు ఉంటాయి, అది మామూలే. ఏంటంటే ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. లేదు పప్పు వండుకుంటాం కదా, పప్పులో మామిడికాయ పచ్చడి బదులు ఇది కూడా కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ తాలింపు వేసేసుకుందాం. చూడండి ఎల్లుల్లిపాయ కూడా కచ్చపచ్చ నలిగింది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం నీరులాగా వచ్చి ఇంకా బాగా నలిగిద్ది. అలాగే నీళ్ళు పోయొద్దు, జస్ట్ ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. కారం అవసరం లేదు, ఎందుకంటే ఎండుమిరపకాయ ఉంది కదా ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేసుకుని మళ్ళీ దంచుకోవాలి. చూడండి ఇక్కడ ఎండుమిరపకాయలు అంతా దంచేసుకున్నాం కదా, పొడవైపోయింది. ఇప్పుడు కాల్చుకున్నాం కదా, ఆ ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసేసుకొని దంచుకోవాలి. ఓకేనా, ఇవి మెల్లగా స్లోగా దంచుకుంటూ ఉంటే ఇవి కూడా నలిగిపోతాయి. దంచేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి రోట్లో దంచుకుంటున్నాను. ఎల్లుల్లిపాయ కారం అని చెప్పాను కదా, చల్లారయ్యి రోట్లో దంచుకుంటున్నాను. కొంచెం అయింది కాబట్టి చిన్న రోలు, లేదంటే పెద్ద రోల్లో కూడా దంచుకోవచ్చు. నా దగ్గర పెద్ద రోలు కూడా ఉంది, బట్ నేను కొంచెం అయింది అనేసి చిన్న రోల్లో దంచుకుంటున్నాను. కానీ రోడ్లో దంచుకున్నది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మిక్సీకి పట్టేయచ్చు, కానీ రోడ్లో దంచుకున్నది చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఇప్పుడు దంచేసుకుందాము. కొంచెం ఇలా ఇలా మెల్లిగా స్లోగా, ఎండుమిరపకాయ చెదరకుండా స్లోగా దంచుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఎల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయింది. తాలింపు వేసేసుకున్నాను, నేను కొంచెమే చేసుకున్నాను. ఎందుకంటే వేడి చేస్తుంది కదా, అందుకు ఎప్పుడు కావాల్సి అప్పుడు చేసుకోవచ్చు. స్టాక్ ఉంటుంది, ఎన్ని రోజులైనా పాడవదు. తాలింపు ఏం లేదండి, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకున్నాం. శనగపప్పు వద్దు అనుకున్నవాడు మానేయచ్చు, కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పప్పులో వేడివేడి అన్నం నెయ్యిలో నెయ్యి వేసుకుని తింటే, పప్పు వేసుకుని పప్పులో కలుపుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.